నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే స్థాయికి ఎదగటానికి కారణం తన తండ్రి స్థాపించిన కాలేజీనన్న ఎమ్మెల్యే అన్నాబర్తుని తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తానంటూ వెల్లడి. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసులు, ఆర్ఎం ఆధ్వని వెల్లడి, తెనాలి డిపో పరిశీలన. ఉచిత పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఏవో వెంకట నరసయ్య, రైతుల భాగస్వామ్యంతోనే ఎలుకల నివారణ ఏవో వెల్లడి. పాఠశాలలు సరస్వతి నిలయాలుగా వెలగాలన్న ఎంఈఓ లక్ష్మీనారాయణ, పాఠశాలల నిర్వహణపై పలు సూచనలు. తన తండ్రి అన్నాబత్తుని సత్యనారాయణ ఆశయాన్ని నెరవేర్చడంలో కృతకృతులయ్యానని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ఏఎస్ఎన్ విద్యాసంస్థల పర్యవేక్షణాధికారులు, లెక్చరర్లు, సిబ్బంది ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. తెనాలి ప్రాంతంలోని ప్రతి విద్యార్థికి చదువు అందుబాటులో ఉండాలని తన తండ్రి అన్నాబత్తుని సత్యనారాయణ స్థాపించిన ఏఎస్ఎన్ కళాశాలకు తన చిన్నతనంలోనే బాధ్యతలు అప్పగించారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా కళాశాలను ఎంతో క్రమశిక్షణతో నడపటమే కాక నాణ్యమైన విద్యను అందించడంలో తీసుకున్న చర్యలు కళాశాల ఎదుగుదలకు దోహదపడ్డాయని చెప్పారు. రాజకీయ కుటుంబంగా పేరు గడించినా విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరిగిందని అన్నారు. కేవలం డిగ్రీ కోర్సులే కాక మారుతున్న విద్యా వ్యవస్థకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ క్వాలిటీ విద్యను విద్యార్థులకు అందించడం జరిగిందని చెప్పారు. ఇంతేకాక ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలను నెలకొల్పి తెనాలి ప్రాంతంలోనే ఉన్నత విద్యను అందించే దిశగా కృషి చేయడం జరిగిందని చెప్పారు. ఈ కృషిలో కళాశాలల ప్రిన్సిపల్స్, లెక్చరర్లు భాగస్వామ్యం ఎంతో గొప్పదని చెప్పారు. విద్యార్థులను కేవలం చదువు వైపు మాత్రమే కాకుండా నైతిక విలువలు, సామాజిక బాధ్యత వంటి అంశాలు విద్యార్థులకు అందించడం ద్వారా ఈ ప్రాంతంలో ఒక చైతన్యం తీసుకొచ్చామని శివకుమార్ పేర్కొన్నారు. ఈ దిశలో ఏఎస్ఎన్ విద్యాసంస్థలు రాష్ట్రంలోనే పేరు గడించాయని, అదే సమయంలో తనని ప్రజాప్రతినిధి స్థాయికి తీసుకొచ్చాయని చెప్పారు. విద్యాసంస్థల అధినేతగా తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వాడిగా తెనాలి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుండేలా కృషి చేస్తానని చెప్పారు. తమ విద్యాసంస్థల ఖ్యాతి గడించడానికి కృషి చేసిన ప్రిన్సిపల్స్, లెక్చరర్లు, సిబ్బందికి ధన్యవాదాలు చెబుతూ ఇటువంటి మంచి వాతావరణాన్ని, విద్యా వ్యవస్థని భవిష్యత్తు తరాల వారికి అందించే దిశగా కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కోరారు. నాకు పర్సనల్గా ఐడెంటిటీ తెచ్చింది ఏఎస్ఎన్ కాలేజ్ కరస్పాండెంట్ శివకుమార్. ఈ కాలేజ్ తెచ్చి ఈరోజు నేను ఎమ్మెల్యే అవ్వటానికి కూడా ఎమ్మెల్యేకి ఓడినా గెలిచిన రెండింటో కూడా కాలేజీ పాత్ర ఉంది. ఎందుకంటే ఏ రోజైతే ఈ కాలేజీలో నేను కూర్చున్నానో, అంటే రామచంద్ర చెప్పిన చాలా చిన్న వయసులో కూర్చున్నాను. ఆ కూర్చున్న దగ్గర నుంచి ఈ ప్రిన్సిపల్స్ ప్రభావం నా మీద విపరీతంగా పడిపోయింది. అయితే ఇతశ్రీ గారు అయితే, రాధాకృష్ణమూర్తి గారు అయితే, వీళ్ళ ప్రభావం విపరీతంగా నా మీద పడిపోయింది. ప్లస్ నాకు సొంతగా ఒకటి ఉంది, ఏదైనా ఒకటి టేకప్ చేస్తే దాంట్లో సక్సెస్ అవ్వడానికి ఎంత దూరంకైనా అర్థానికి బాగా ఇష్టపడతాను. నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను మొన్న. నేను మొన్నే రామచంద్ర గారితో చెప్పాను. అప్పుడే కలిసిన ఎమ్మెల్యేలు కూడా ఉంటారు అనుకుంటప్పుడు అన్నాను, 30th అసెంబ్లీ అయినాక రోజు 2 నుంచి 3 వరకు కాలేజీలో ఉండటానికి నా షెడ్యూల్ పెట్టుకున్నాను. అంటే ఆ 1 అవర్ మాత్రం నా పాలిటిక్స్ కానీ ఎవరిని రాని 2 నుంచి 3 వరకు ఎవరికే కాలేజీలో ఉండే ప్లాన్ చేసుకుంటున్నాను. ఎందుకు ఎన్కోర్ చేస్తున్నానంటే ప్రజలు ఎంతో నమ్మకంతో, ప్రేమతో నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. ఆ బాధ్యతని నెరవేర్తాల్సిన బాధ్యత నా పొందది, నా బాగా తెలుసు. ఈ కాలేజీలో నమ్మకంతో పేరు చేసిన పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు బాధ్యత కూడా తెరాల్సిన బాధ్యత నాకు. ఇది గత 28 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఎంతోమంది పిల్లలకి
డిసిప్లిన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్యాంపస్ సెలక్షన్స్ ఈ మూడింటికి మెలగైన ఒక గొప్ప వేదిక. అభినందన సభకు కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ అధ్యక్షత వహించగా మాజీ ప్రిన్సిపల్ రాధాకృష్ణమూర్తి, ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావులు ప్రసంగించారు. తదనంతరం ఎమ్మెల్యే అన్నాపతుని శివకుమార్ని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏఎస్ఎన్ ఫార్మసీ ఇంజనీరింగ్ కళాశాలల సిబ్బంది, లెక్చరర్లు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో 40 గ్రామాలు మినహా ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసెస్ ఉన్నాయని జిల్లా రీజియన్ మేనేజర్ సుమంత్ ఆర్ ఆధోని అన్నారు. 40 గ్రామాల్లో కూడా రోడ్డు సౌకర్యం మెరుగుపడిన తర్వాత బస్సు సర్వీసులు నడుపుతామని ఆర్ఎం తెలిపారు. తెనాలి ఆర్టీసీ డిపోని జిల్లా రీజియన్ మేనేజర్ సుమంత్ ఆర్ ఆధోని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చిత్తూరు, కృష్ణా, గుంటూరు రీజియన్లు ఉన్నాయని చెప్పారు. గుంటూరు రీజియన్ క్రింద మొత్తం 1188 బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. మేజర్ సెక్టార్లలో ప్రతి 3 నిమిషాలకు బస్సు సర్వీసులు ఉన్నాయని ఆర్ఎం చెప్పారు. ఇదే తరహాలో దూర ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందని, వీటిలో 12 ఏసీ బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ఆర్టీసీ ప్రయాణికుల కోసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుందని ఆర్ఎం సుమంత్ ఆర్ ఆధోని తెలియజేశారు. ఆర్ఎంతో పాటు డిపో మేనేజర్ కె శేషగిరిరావు, డిప్యూటీ సిటీఎం భాస్కర్ రెడ్డి ఉన్నారు. మా గుంటూరు రీజియన్లో 13 డిపోలు ఉన్నాయి. గుంటూరు 1, గుంటూరు 2, రేపల్లె, తెనాలి, మంగళగిరి, బాపట్ల, పొన్నూరు, నరసరావుపేట, మాచర్ల, చిలకలూరుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, వినుకొండ. ఈ 13 డిపోల్లో కలిపి 1113 షెడ్యూల్స్ ఉన్నాయి. షెడ్యూల్ అంటే ఒకరోజు బస్సు కేటాయించబడిన డ్యూటీని షెడ్యూల్ అంటాం. దాంట్లో 764 ఆర్టీసీ షెడ్యూల్స్, 249 హైర్ షెడ్యూల్స్ ఉన్నాయి. మొత్తం మీద 1113 షెడ్యూల్స్ మేము తిప్పుతున్నాం. వీటికి స్పేర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 54 ఆర్టీసీ, 12 హైర్కి స్పేర్ ప్రొవైడ్ చేశాము. సో మొత్తం మీద ఫ్లీటు మా టోటల్గా మా నెంబర్ ఆఫ్ బస్సెస్ చూసుకుంటే షెడ్యూల్స్ ప్లస్ తర్వాత రిక్వైర్ స్పేర్స్ మొత్తం కలిపితే 1188 బస్సులు తిప్పడం జరుగుతుంది. 13 డిపోలో కలిపి ఇకపోతే మన అన్ని డిపోలు కలిపి 57 మండలాలు, మన జిల్లాలో 57 మండలాలు ఉన్నాయి. ఒక 40 గ్రామాలకి మినహాయిస్తే మిగతా అన్ని గ్రామాలకి మేము కనెక్షన్ ఇవ్వడం జరిగిందండి. ఆ 40 గ్రామాలు కూడా రోడ్ ఫార్మేషన్ లేకుండా రోడ్డు డ్యామేజ్ అయ్యింది, అటువంటి పరిస్థితుల్లో సర్వీసెస్ తిప్పట్ల మిగతా అన్ని గ్రామాలకి 57 మండలాల్లో అన్ని గ్రామాలకి బస్సులు తిప్పడం జరుగుతుంది. తర్వాత అన్ని మేజర్ రూట్స్లో, అన్ని మేజర్ సెక్టర్స్లో, అంటే ఉదాహరణకి గుంటూరు తెనాలి, తెనాలి గుంటూరు, గుంటూరు విజయవాడ, గుంటూరు చిలకలపేట, అట్లా మేజర్ సెక్టర్స్ ఉంటాం. దాన్ని మేజర్ సెక్టర్స్లో ఎక్కువ ఫ్రీక్వెన్సీతో బస్సు తిప్పుతుంటాం. ప్రతి 5 నిమిషాలకి, ప్రతి 6 నిమిషాలకి. గుంటూరు తెనాలి అయితే ప్రతి 5 నిమిషాలకు ఒక 6 నిమిషాలకు బస్సు ఉంది. మేము ప్రతి గంట అబ్జర్వ్ చేస్తుంటాం. గంటకి మేము అబ్జర్వ్ చేస్తుంటాము. అంటే ఆ కంట్రోల్ చార్ట్ అంటారు, షెడ్యూల్డ్ ట్రిప్స్ వర్సెస్ యాక్చువల్ ట్రిప్స్. గంటకి మేము అబ్జర్వ్ చేస్తుంటాము, కరెక్ట్ టైంకి బస్సులు తిరుగుతున్నాయా లేదా అని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్యాసింజర్స్కి మేజర్ సెక్టర్స్లో ఆ విధంగా మేము మానిటర్ చేస్తుంటాం. ఇకపోతే విలేజ్ సెక్టర్స్లో కూడా సాధ్యమైనంత వరకు క్యాన్సిలేషన్ అసలు లేకుండా తిప్పేదానికి మేము ప్రయత్నం చేస్తాం. అంటే ప్యాసింజర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సెక్టర్స్లో, మేజర్ సెక్టర్స్ అయితేనేమి, విలేజ్ సెక్టర్స్ అయితేనేమి. పట్టణంలోని తాలూకా హైస్కూల్లో మండల స్థాయి ప్రధానోపాధ్యాయుల సమావేశం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంఈఓ లక్ష్మీనారాయణ పాఠశాలల పరిశుభ్రత, మధ్యాహ్న భోజనం, ఆనంద వేదిక వంటి కార్యక్రమాలపై ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు అందజేశారు. పాఠశాలలో నిర్వహిస్తున్న ఆనంద వేదిక కార్యక్రమాన్ని తప్పనిసరిగా రికార్డుల్లో పొందుపరచాలని ఎంఈఓ లక్ష్మీనారాయణ చెప్పారు. అంతేకాకుండా ఎమ్మెల్యే అన్నాపతుని శివకుమార్ ఆదేశాలకు అనుగుణంగా ఎన్రోల్మెంటు, పరీక్షల నిర్వహణ, పరిశుభ్రతపై ప్రత్యేక టీములు విజిట్ చేసి పరిశీలించనున్నామని ఆయన చెప్పారు. త్వరలో ప్రారంభించే అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలోని మధ్యాహ్న భోజన పథకంపై ఈ సందర్భంగా ఫౌండేషన్ అధికారులతో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్ శ్రీనివాసరావు, శివరామకృష్ణ, ఏ రవితేజ, ఏవి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. 184 పాఠశాలలు ఉండే మన అర్బన్ రూరల్లో, వాటిల్లో అవేర్నెస్ కలిగ చేయడం కోసం ప్రధానోపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారు మెనూని గురించి,
అదేవిధంగా వాళ్ళు తీసుకుంటున్నటువంటి స్టెప్స్ని గురించి, ట్రాన్స్పోర్ట్ని గురించి వివరించడం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయులు కూడా వాళ్ళ యొక్క డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. వాటిని కూడా క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు త్వరలో దీన్ని ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి మొత్తం మనకి రైస్ కూడా వాళ్ళకే సప్లై చేస్తారు. అదేవిధంగా మనకి ఆయిల్ కానీ అన్నీ కూడా వాళ్ళకే సప్లై చేస్తారు. ఒక ఎగ్ మాత్రం ఏజెన్సీ వాళ్ళకి ఇస్తారు. దీనిలో ఏజెన్సీని తీసేటువంటి ఏముండదు, వాళ్ళే ఉంటారు. కుక్కమ్ హెల్పర్స్ ఉంటారు. వాళ్ళకి గవర్నమెంట్ 3,000 రూపాయలు ఇస్తుంది. పిల్లల్ని బట్టి రేషియో ప్రకారం ఇప్పుడే ఎలా అయితే ఉందో ఆ విధంగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు కుక్ చేయరు, సర్వ్ చేస్తూ ఉంటారు. పిల్లలకి వడ్డించడం కానివ్వండి, క్లీన్ చేయడం కానివ్వండి, కుక్కమ్ హెల్పర్స్ చేస్తారు. దీనిలో ఎటువంటి తీసేటువంటి ఏముండదు. మరి ఏజెన్సీ వాళ్ళు కూడా గమనించాలి, మమ్మల్ని తీసేస్తారనేటువంటి అపోహను తొలగించుకోవాలి. రైతులు పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెనాలి వ్యవసాయ అధికారి వెంకట నరసయ్య అన్నారు. వచ్చే నెల 21వ తేదీలోగా పంటల బీమాలో చేరాలని ఏవో కోరారు. అలాగే ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ఎలుకల నివారణలో రైతులందరూ కలిసి నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఏవో వెంకట నరసయ్య రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం బీమా సౌకర్యాన్ని ఉచితంగా కల్పిస్తోందని, రైతులు కౌలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏవో అన్నారు. ఈ బీమా పథకంలో పేరు నమోదు చేసుకునేటప్పుడు 1 రూపాయి బ్యాంకులో కానీ లేదా మీ సేవలో కానీ కామన్ సర్వీసెస్ సెంటర్ నందు కానీ చెల్లించాలని ఏవో తెలియజేశారు. ఈ పథకం 21వ తేదీ వరకు ఉంటుందని వెంకట నరసయ్య తెలిపారు. ఇదిలా ఉండగా వెద పద్ధతిలో జరుగుతున్న ఖరీఫ్ సాగులో ఎలుకల బెడద ఎక్కువైందని ఏవో చెప్పారు. దీనిని నివారించాలంటే రైతులందరూ సామూహికంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అంతకుముందు క్షేత్రస్థాయి సందర్శన చేసిన ఏవో రైతులకు పలు సూచనలు చేశారు. మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో మరి గతంలో మనం రైతే పంటల బీమా పథకంలో దాదాపుగా 520 రూపాయల వరకు ఇన్సూరెన్స్ అనేది కట్టుకునేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం మరి ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో మరి కౌలు రైతులు ఉంటారు, భూయజమానులు ఉంటారు. కాబట్టి ఈ ఉచిత పంటల బీమా పథకంలో భూయజమానులు క్రాప్ లోన్ తీసుకునేటప్పుడు మరి అక్కడ బ్యాంకులో టోకెన్ అమౌంట్గా 1 రూపాయి చెల్లించి అక్కడ పేరు నమోదు చేసుకున్నట్టయితే మనకి ఏదన్నా పంట మధ్యకాలంలో కానీ పంట కోసేప్పుడు కానీ మనకి ఏదైనా ప్రకృతి విపత్తులు వైపరీత్యాలు సంభవించి పంట నష్టం జరిగినప్పుడు మనకి ఆ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది వర్తించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాన్ లోని ఫార్మర్స్ ఎవరైతే బ్యాంకులో రుణాలు పొందరో అటువంటి రైతులు, వారితో పాటుగా కౌలు రైతులు వీరు కూడా మరి పంటల బీమా పథకంలో పేరు నమోదు చేసుకున్నట్టయితే వీరికి కూడా ఈ పంట నష్టం జరిగినప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది వర్తించడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ రైతులు కూడా అప్లికేషన్ రుసుముగా 1 రూపాయి కామన్ సర్వీస్ సెంటర్లో కానీ, లేదంటే మీ సేవా కేంద్రాల్లో కానీ, లేదంటే బ్యాంకులో కానీ 1 రూపాయి చెల్లించి ఈ రైతులు కూడా తమ యొక్క పట్టాదారు పాస్బుక్, భూ యజమాని అయితే కౌలు రైతు అయితేనేమో కౌలు రైతు కార్డు, ఆధార్ కార్డు, అదేవిధంగా ఆ రైతు యొక్క బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా ఆ రైతు యొక్క ఫోటో ఇవి తీసుకొని వెళ్ళి పేరు నమోదు చేసుకున్నట్టయితే ఈ కౌలు రైతులకు కూడా ఈ పంటల బీమా పథకం అనేది వర్తించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా మరి ఈ గ్రామంలో అంతా కూడా వెదపెట్టడం జరిగింది. ఆల్రెడీగా పైరంతా కూడా 15 నుంచి 20 రోజుల దశలో ఉంది. కాబట్టి మరి ఎలుకల సమస్య అనేది కొంతవరకు ఉంది. కాబట్టి ఎలుకల సమస్యకు సంబంధించి రైతు సోదరులందరూ కూడా సామూహికంగా అందరూ కలిసికట్టుగా ఆ ప్రాంతం ఆ ఏరియాలో ఉండేటువంటి రైతులందరూ కూడా సామూహికంగా కలిసికట్టుగా నివారణ చర్యలు చేపడితేనే మనకి ఎలుక అనేది నివారణ అవుతుంది. అదేవిధంగా రైతుకు కూడా ఖర్చు అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్ప ఏ ఒక్క రైతు పెడితే మనకి ఎలుకల నివారణ అవుతుంది కానీ మళ్ళా 2 రోజులకు 3 రోజులు పక్క ఉన్నటువంటి ఎలుకలన్నీ కూడా మళ్ళీ వచ్చి మన పొలంలో దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ దీంట్లో సామూహికంగా నివారణ చర్యలు అనేవి చేపట్టవలసిందిగా కోరుతున్నాం. చేనేత బాంధవుడు ప్రగడ కోటయ్య 104వ జయంతిని ప్రగడ కోటయ్య నగర్లో ఘనంగా నిర్వహించారు. ఐటీఐ కళాశాల వద్దనున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించడంతో పాటు చేనేత రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. చేనేత గాంధీగా పిలుచుకునే ప్రగడ కోటయ్య 104వ జయంతిని పురస్కరించుకుని పద్మశాలీయ సంఘ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘ నాయకులు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ,
చేనేత రంగానికి ఆరాధ్య దైవమైన ప్రగడ కోటయ్య చేనేత కార్మికుల అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారని చెప్పారు. పద్మశాలియుల ఆరాధ్య దైవమైన ప్రగడ కోటయ్య విగ్రహాన్ని రాజధాని ముందు ఆవిష్కరించాలని చెప్పారు. అలాగే ప్రభుత్వం ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని జేవీఆర్ విజ్ఞప్తి చేశారు. ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నుకోబడి నాలుగోసారి రాజ్యసభకు ఎన్నుకోబడ్డ ప్రగడకోట గారు మా కులానికి ఒక మరో మహాత్మా గాంధీలాగా మేము అందరం భావిస్తున్నాము. ఈ ప్రగడకోట గారి జయంతిని దాదాపు గత 5 సంవత్సరాల నుంచి టీడీపీ గవర్నమెంట్లో కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వర్తించాలని చాలాసార్లు వినిపించాము. మా బీసీ సంఘ నాయకులు చెప్పారు, అదేవిధంగా చేనేత కులస్తులు, దాదాపు రాష్ట్రం మొత్తం చేనేత కులస్తులందరూ కూడా ఆరాధ్య దేవుడైన ప్రగడకోట గారిని గవర్నమెంట్ అధికార దినంగా ప్రకటించి అధికార జయంతి దినోత్సవాన్ని ప్రకటించాలని, అదేవిధంగా అమరావతిలో ప్రగడకోట గారి యొక్క విగ్రహాన్ని స్థాపించి చేనేత కులస్తుల అందరి యొక్క మనోభావాల్ని అభివృద్ధి చెందే విధంగా మేము ప్రగడకోట గారికి అదే మీరు నిజమైన కన్ననివాళిగా మేము ప్రకటిస్తున్నాము. బీసీల యొక్క అభివృద్ధి. ప్రగడకోటయ్య కుటుంబ సభ్యులు గుర్రం గాంధీ మాట్లాడుతూ చేనేత రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. అతి పేదరికంలో పుట్టిన కోటయ్య చేనేత పరిశ్రమకు ఎంతగానో శ్రమించారని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆనాడు చేనేత చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది. చేనేత బతుకులు వాళ్ళకి కడుపు రెక్కాడితే కానీ డొక్కాడదు, రెక్కాడటానికి కూడా నూలు తర్వాత రసాయనాలు రంగులు ఇవన్నీ దొరకటలా. దాని మీద పెద్ద ఉద్యమాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రగడకోట గారు. 1941లో బ్రిటిష్ ప్రభుత్వం థామస్ కమిటీని ఒక దాన్ని వేసింది. ఆ థామస్ కమిటీకి ముందు ప్రగడకోట గారు ఒక మెమరాండం ఇచ్చారు, 100 పేజీల మెమరాండం. ఆ 100 పేజీల మెమరాండంలో చేనేత కార్మికుల యొక్క స్థితిగతుల్ని, వాళ్ళ జీవన విధానాన్ని కూలంకషంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పి మరి బ్రిటిష్ యొక్క పాలకులకి కొంత కనువిప్పు కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. కార్యక్రమంలో క్రాంతి కుమార్, జొన్నాదుల గోపి, కృష్ణ, జొన్నాదుల కాశీ, బట్టు మదన్, జొన్నాదుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని రామలింగేశ్వర పేటలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దుర్గా పార్వతీదేవి అమ్మవారిని శాకంబరి అలంకారం చేసి విశేష పూజలు నిర్వహించారు. తదనంతరం అమ్మవారి ఆశీస్సులు భక్తులు అందుకున్నారు. భక్తుల పాలిట కొంగు బంగారమైన దుర్గా పార్వతీదేవి అమ్మవారిని భక్తులు శాకంబరి అవతారంలో దర్శించుకున్నారు. శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో దుర్గా పార్వతీదేవిగా పూజలు అందుకుంటున్న అమ్మవారికి వివిధ రకాలైన శాకములను ఫలాలను సమర్పించారు. భక్తులు సమర్పించిన కూరగాయల్ని అమ్మవారికి శోభాయమానంగా అలంకరించి భక్తి తత్పరతను చాటుకున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు ధారా బాలకృష్ణమూర్తి, కార్యవర్గ సభ్యులు అలాగే ఈవోఎన్ మల్లీశ్వరి, అర్చకులు వి రాఘవ, పి శైలజలు పర్యవేక్షించారు. భక్తులు అసంఖ్యాకంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శాకంబరి ఉత్సవం జరిపించాలి అని చెప్పిన అమ్మవారి యొక్క ప్రేరణతోటి, భక్తుల యొక్క ప్రోత్సాహంతో ఈ దేవాలయమునందు మొదటిసారిగా శాకంబరి అమ్మవారి యొక్క అలంకారం వేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్నంతా కూడా మన యొక్క ఈ ధర్మకర్తల మండలి అధ్యక్షులైనటువంటి శ్రీ ధారా బాలకృష్ణమూర్తి గారు, పాలక మండలి సభ్యులు, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్ మల్లేశ్వరి గారు, అలాగే ఇక్కడ అర్చకులైనటువంటి రాఘవ, అలాగే మీ పి శైలజ అనేటువంటి ఉత్తమురాలైన భక్తురాలు, వీరి యొక్క అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా చాలా చక్కగా నిర్వహించబడింది. ప్రతి సంవత్సరము కూడా ఆషాఢమాసంలో శాకంబరి ఉత్సవం అనేటువంటి చేయడం అనేటువంటిది మనకు ఒక సంప్రదాయంగా కనిపిస్తున్నది. ఎందుకనగా దుర్గముడు అనేటువంటి ఒకనొక రాక్షసుడు బ్రహ్మగారిని గురించి తపస్సు చేసినటువంటి వాడై వేదములను తన యొక్క స్వాధీనం చేసుకున్నాడు. వేదాలు ఎప్పుడైతే స్వాధీనమైపోయినాయో ఎక్కడా కూడా విశ్వమనందు వేదము యొక్క ఘోష కానీ వేద సంబంధమైన కార్యక్రమాలు కానీ లేకపోయినాయి. అప్పుడు ఆ సమయమునందు దేవతలందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించినారు, అమ్మ ఆ దుర్గముడు అనేటువంటి రాక్షసుడు వేదములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకునేవాడు, దానితోటి భూలోకమునందు వర్షములనేటువంటి లేవు, వర్షము లేనటువంటి కారణం చేత యజ్ఞయాగాది క్రతువులు జరగటం లేదు, యజ్ఞయాగాది క్రతువులు జరిగినట్లయితే భూలోకంలో వర్షం పడేటువంటి అవకాశం ఉంటుంది, ప్రజలందరూ కూడా ఆకలి దెబ్బలతో అలమటిస్తున్నారు, కాబట్టి నువ్వు మమ్మల్ని అనుగ్రహించవలసింది అని చెప్పిన దేవతలందరూ కూడా మొరపెట్టుకోగా 2 దశాబ్దాల క్రితం జరిగిన కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన వీర సైనికులకు భారతీయ జనతా పార్టీ నివాళి అర్పించింది. కార్గిల్ యుద్ధ వీర సైనికులకు భారతదేశం ఎప్పుడు అండగా ఉంటుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాటిబండ్ల రామకృష్ణ పేర్కొన్నారు.
భారతదేశం పాకిస్తాన్ ముష్కరులతో చేపట్టిన కార్గిల్ యుద్ధంలో 73 మంది సైనికులు అశువులు బాసారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాటిబండ్ల రామకృష్ణ అన్నారు. ఆనాటి ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో భారతదేశం ఒక గొప్ప విజయాన్ని సాధించిందని ఆయన చెప్పారు. అయితే ఆ యుద్ధంలో భారతదేశం 73 మంది సైనికులను కోల్పోయింది అని, వీర సైనికుల కుటుంబాలకి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పాటిబండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. వీర సైనికుల కుటుంబాలకు భారతదేశ ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. పాకిస్తాన్ తన ముష్కర్లు ఉగ్రవాదులు తన సైన్యంతో మన కార్గిల్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే భారత జవాన్లు 73 రోజుల పాటు పోరు సల్పి దాదాపు 500 మంది వీర సైనికులు తమ ప్రాణాలు కోల్పోయి 16,000 మంది పైగా గాయపడి ఆ ప్రాంతం నుంచి పాకిస్తాన్ సైనికుల్ని తరిమి కొట్టిన విజయ దినోత్సవం ఈరోజు. ఈ రోజుని మనం కార్గిల్ దివస్గా జరుపుకుంటా ఉన్నాం. ఆ రోజు ఈ కార్యక్రమంలో ప్రాణాలు కోల్పోయిన భారత వీర జవాన్లందరికీ మా తరఫున మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కాట్రగడ్డ విజయ్ కుమార్, యోగానంద కిషోర్, కుషల్ రాజు జైన్, మంచాల సతీషు, సుబ్బరాజు, శాఖమూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. దళిత వర్గాలు కలిసిమెలిసి ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ అంటూ ఎంఆర్పీఎస్ చేస్తున్న ఆందోళనపై మాల మహానాడు ఎంఆర్పీఎస్ కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. దీనిలో భాగంగా ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేసింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాదని, బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ చేస్తామంటూ ఇస్తున్న ప్రకటనను మాల మహానాడు గర్హించింది. దీనికి నిరసనగా జిల్లాలోని 4 డివిజన్ కేంద్రాలలో ఉన్నతాధికారులకు మెమోరాండంను అందజేయడంతో పాటు ఈ నెల 30న అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. కలిసిమెలిసి ఉన్న దళితుల మధ్య ఎస్సీ వర్గీకరణ పేరుతో చిచ్చు పెట్టారంటూ మాల మహానాడు నాయకులు అన్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ నాయకత్వంలో ఆర్డీఓకు మెమోరాండంను సమర్పించినట్లు నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కే అనిల్ కుమార్, టి శ్రీధర్ కుమార్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నారు, మరి గత కొన్ని రోజులుగా మళ్ళీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి మరి దళిత వర్గాల్లో కలిసి ఉన్నటువంటి 2 కులాల్లో ఒక అలజడిని సృష్టించే ప్రయత్నం మందకృష్ణ మాది గారు మళ్ళీ మొదలుపెట్టారు. మరి దాన్ని నిలుపుదల చేస్తూ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఇటీవల కాలంలో మా జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ గారి నాయకత్వంలో ఒక ప్రణాళిక రూపొందించాం. దానిలో భాగంగా నిన్న గుంటూరు అంబేద్కర్ భవన్లో జిల్లా కార్యవర్గ సమావేశం, గుంటూరు జిల్లాకు సంబంధించిన నాయకులందరూ పాల్గొని ఒక తీర్మానం ప్రవేశపెట్టాం. ఏదైతే వర్గీకరణ కావాలని కోరుకుంటున్నారో మరి స్వయాన ఈ ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో మరి వర్గీకరణ అంశం అనేది మంచిది కాదు, దళితుల ఐక్యతే మంచిది, వర్గీకరణ చెల్లదని 2004లోనే మరి సుప్రీంకోర్టు కొట్టేయటం జరిగింది. అటువంటి అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకురావటం అనేది మంచి అంశం కాదని స్వయాన ముఖ్యమంత్రి గారే ప్రకటన చేయటం జరిగింది. దానికి మాల మహానాడు మాల నాయకులు అంబేద్కర్ వాదులు అందరూ మరి హర్షం వ్యక్తం చేశారు. మరి అదేవిధంగా ఆ అంశానికి ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉంటారని మాల మహానాడు మరి విశ్వసిస్తుంది. ఈ తరుణంలో మేము కూడా ఒక ప్రణాళిక పద్ధతి ప్రకారం వర్గీకరణ అడ్డుకునే విధంగా మరి జిల్లాలో 4 డివిజన్లో అధికారులు కలిసి వినతి పత్రాలు సమర్పించడానికి ఈరోజు తెనాలు రావడం జరిగింది. అందులో భాగంగా మరి ఆర్డీఓ గారిని కలిసి వినతి పత్రం సమర్పించి తద్వారా ప్రభుత్వానికి ఈ అంశాన్ని అధికారుల ద్వారా తెలియజేయాలని, రాష్ట్రంలో శాంతి వాతావరణం, దళితులందరూ కలిసి ఉండే ఐక్యత ఉండాలనేది మాల మహానాడు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎమ్మెల్యే స్థాయికి ఎదగటానికి కారణం తన తండ్రి స్థాపించిన కాలేజీనన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తారంటూ వెల్లడి. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసులు, ఆర్ఎం ఆధ్వని వెల్లడి, తెనాలి డిపో పరిశీలన. ఉచిత పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఏవో వెంకట నరసయ్య, రైతుల భాగస్వామ్యంతోనే ఎలుకల నివారణ, ఏవో వెల్లడి.
పాఠశాలలో సరస్వతి నిలయాలుగా వెలగాలన్న ఎంఈఓ లక్ష్మీనారాయణ పాఠశాలల నిర్వహణపై పలు సూచనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.